ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు రెండు విషయాలపై చర్చలు జోరుగా నడుస్తుంది. ఒకటి, కేంద్రంతో తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు. రెండోది, మళ్ళీ అధికారంలోకి వచ్చేది ఎవరు? ఈ రెండు అంశాలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ నడుస్తుంది ఇప్పుడు. అయితే ముందుగా మొదటిది మాట్లాడితే, తెలుగుదేశం పార్టీ జనసేన ఇప్పటిదాకా ఒక లెక్క, ఇక ముందు ఒక లెక్క అన్నట్టుగా ఏమీ లేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి చెబుతున్నదే జరిగింది. అల్టిమేట్గా చంద్రబాబు, పవన్ ఇద్దరు దొంగల మాదిరిగా తెర వెనుక ఒప్పందాలు చేసుకున్నాకే రాజకీయాలు చేస్తున్నారని, వీళ్ళిద్దరూ ఎప్పటికీ ఒకటే అని, పవన్ జైలు ముందు ప్రొత్తు ప్రకటన చేయక ముందు నుంచే అధికార పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముందు నుంచే చెప్తూనే ఉన్నారు. పవన్ కేవలం తన రాజకీయ పార్టీ పెట్టిందే చంద్రబాబు కోసమని, కేవలం తన కొమ్ము కాయడానికి మాత్రమే పనిచేస్తాడు తప్ప ప్రజల కోసం కాదు పవన్ ఉన్నది అనేది వైసీపీకి సంబంధించిన నేతలు చాలా సందర్భాల్లో విమర్శిస్తూనే ఉంటారు. ఇక దీనికి ఫుల్ క్లారిటీగా తాజాగా వాళ్ళు వేసే అడుగులు, చేస్తున్న వ్యాఖ్యలు, వాళ్ళన్నీ కూడా బేరేజ్ వేసుకున్నా కనబడేది కూడా అదే. ఇక తాజాగా పొత్తుల వ్యవహారంలో కేంద్ర పెద్దలు, తెలుగుదేశం పార్టీ బీజేపీ ఒప్పుకుంటుందా? జనసేన, టీడీపీ, బీజేపీ ముగ్గురు ఒక్క తాటిపైకి వచ్చి జగన్ వైపు యుద్ధం చేస్తారా అంటే కేంద్రం ఇక్కడే చాలా ఆసక్తికరమైన పరిణామాలతో కీలక అడుగులు వేస్తుంది. పొత్తుల రాజకీయం సరిగ్గా ఇలా నడుస్తున్న టైంలోనే తాజాగా ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి సంచలన పిలుపు ఇవ్వడం జరిగింది. ఢిల్లీకి రమ్మని కేంద్ర పెద్దల నుంచి లేఖ వచ్చిందట. హుటాహుటిన ఢిల్లీకి ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు భేటీ కాబోతున్నారు ప్రధాని మంత్రితో డైరెక్ట్గా. అవును, తాజాగా ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ పర్యటనకు అంతా సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. ఒక్కసారిగా మొదలైన ఈ చర్చ ఇప్పుడు రాజకీయంగా తారాస్థాయికి వెళ్తుంది. ఏపీలో ఎన్నికల రాజకీయం అనూహ్య పరిణామాల నేపథ్యంలో ఒక్కసారిగా కేంద్రం పిలుపు ఆసక్తిని పెంచుతోంది. టీడీపీ, జనసేన తమ అభ్యర్థులు తొలి జాబితా ప్రకటించేశారు. కొందరు సీనియర్లకు సీటు దక్కలేదు, టికెట్లు ఇవ్వని వారితో చంద్రబాబు, పవన్ బుజ్జగింపులు చేస్తున్నారు. టీడీపీకి 94, అలాగే జనసేనకు ఆ తూతూ మంత్రంగా ఏదో 24 ఇచ్చి సర్దేసిన చంద్రబాబు నాయుడు పట్ల కేంద్రం సైతం నవ్వుకుంటుంది. ఇక్కడ బీజేపీ పొత్తు ఉంటుందా ఉండదా, అసలు ఎలాంటి అడుగులు బీజేపీ వేస్తుంది అన్న ఈ తరుణంలో సరిగ్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి సంచలన పిలుపు రావడమే ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఢిల్లీ పర్యటనకు జగన్ సిద్ధమైపోయారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారితో పాటుగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఆర్థిక విషయాలను మాట్లాడేందుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారితో కూడా సీఎం జగన్ భేటీ కాబోతున్నారట. సరిగ్గా పొత్తుల వేళ ఆసక్తిని పెంచుతుంది ఈ భేటీ అనేది కీలకంగా తెలుస్తుంది. మొన్నే జగన్ మోదీతో, అమిత్ షాతో, ఆర్థిక మంత్రి గారితో, నిర్మలా గారితో కూడా భేటీ అయ్యి వచ్చారు కదా, మళ్ళీ ఇప్పుడు సడన్గా ఎందుకు, దేని గురించి? పొత్తులు క్యాన్సిల్ చేసేందుకు జగన్ సక్సెస్ అయ్యారా? ఇవన్నీ కూడా ఇప్పుడు చర్చలో భాగంగా నడుస్తోంది. ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు సైతం సిద్ధం సభలో కీలకంగా ఒక వ్యాఖ్య చేశారు. తెలుగుదేశం పార్టీతో రెండు జాతీయ పార్టీల్లో ఒకటిగా ప్రత్యక్షంగా, మరొకటి పరోక్షంగా రెండు జాతీయ పార్టీలు వాళ్లకు మద్దతిస్తున్నారని జగన్ కుండబద్దలు కొట్టారు. రాజకీయంగా ఇటు కేంద్రంను కూడా ఆయన ఇరకాటంలో పెట్టారు. దీనికి బదులుగా జగన్ను మరోసారి చర్చకు పిలుస్తున్నారా? అసలు ఎందుకు జగన్ను పదే పదే ఢిల్లీకి పిలిచి మరీ ఆహ్వానం పలుకుతుంది? రెడ్ కార్పెట్ వేస్తూ కేంద్రం పెద్దలు సంచలన నిర్ణయం ఏమైనా తీసుకుంటారా? పుసుక్కున పొత్తు లేదు, ఏం లేదు టీడీపీతో అంటే గనక చంద్రబాబు గారికి ఉక్కిరి బిక్కిరే. ఎటు చూసినా చంద్రబాబు, టీడీపీ అంతా ఇప్పుడు జగన్ ఢిల్లీ పర్యటనపై ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చూద్దాం, దీనిపై ఇంకా మరింత క్లారిటీ రావాల్సి ఉంది.